హాయ్ హలో, వెల్కమ్ టు వైరల్ హబ్. ఇవాళ మనం మంగళగిరి రత్నాల చెరువు దగ్గర ఉన్నామన్నమాట. ఒక కొండల మధ్యలో ఉన్నాము, చాలా లాంగ్ వచ్చాం అన్నమాట. మీకు ఆల్రెడీ థంబ్నైల్లో చూసే ఉంటారు, మనం కేసీపీడీ పార్ట్ 2 చేయబోతున్నాం అన్నమాట. మనతో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఈసారి. రెండవ వ్యక్తి ఫేస్ రివీల్ జరుగుతుంది అన్నమాట. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇది కేసీపీడీ ఎంత ఫేమస్ అయిందో ఇది అంత ఫేమస్ అయిన వర్డ్ అన్నమాట. సో వీళ్ళిద్దరికి చాలా గొడవలు జరుగుతున్నాయి, ఫోన్ చేసుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, ఏవేవో చేస్తున్నారు. అసలు చాలామంది అడిగారన్నమాట, రెండో వ్యక్తిని చూపించండి బ్రదర్, చూడాలని ఉంది. కేసీపీడీ ఎలా చూపించారు, రెండో వ్యక్తి ఎవరు ఏంటి అని చెప్పాలని అని అడుగుతున్నారన్నమాట. సో అందుకని వాళ్ళిద్దరిని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. జరిగితే వీళ్ళిద్దరూ బాగా కొట్టుకుంటున్నారన్నమాట. సో అసలు ఏంటి సంగతి అని మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో స్టే ట్యూన్. సో మీరు చూస్తున్నారు కదా, ఇద్దరు ఉన్నారు, ఒక చిన్న కేసీపీడీ, ఇంకో వ్యక్తి ఎవరో అడిగి తెలుసుకుందాం. హాయ్, నీ పేరేంటి? హాయ్ అన్న, నా పేరు కన్నా ఫస్ట్ ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. 500 మంది ఉంది నా సైడ్. ఇప్పుడు నా పేరు మనోజ్ అన్న. మనోజ్ మనోజ్ నీకు రెండు పేర్లు ఉన్నట్టు, నాని మనోజ్. అంటే యాక్చువల్గా అమ్మ పెట్టిన పేరు నాని. సో అందరూ అలానే పిలుస్తుంటారు, కానీ ఇట్లాంటప్పుడు అఫీషియల్ నేమ్ చెప్పాలి కదా అని యాక్చువల్గా అందరూ నాని అనే పిలుస్తుంటారు. ఓకే, మన కేసీపీడీ ఏంటి, ఏంటి సంగతి ప్రజెంట్? కొత్త డైలాగులు రాసుకుంటాను రెండేని. అసలు ఎందుకు చెప్పాలన్న, నేను ఎందుకు చెప్పాలి? ఉంది నా సైడ్ 500 మంది, నా సైడ్ ఉన్నారు అని చెప్పుకొని తిరుగుతున్నాడు. అది అసలు కరెక్ట్ అంటావు నువ్వు? అసలు ఎక్కడ స్టార్ట్ అయింది మీ ఇద్దరు జర్నీ? అసలు ఏ గ్రూప్, అది ఏం గ్రూప్? అసలు అది యాక్చువల్గా ఏంటంటే, ఇదివరకు పేజెస్లో ట్రోల్స్ జరుగుతూ ఉండే హీరో వాళ్ళ ఇవి వీళ్ళే. మన వాళ్ళు ఏం చేశారంటే, పేజెస్లో వద్దు, అందరూ ఉండే దగ్గర వద్దు, ఏ గ్రూప్ ఆ గ్రూప్ సపరేట్గా చేసుకొని ట్రోల్స్ చేసుకోవడం మొదలు పెట్టారు. అక్కడ అల్లు అర్జున్ గ్రూప్ అని అవుతుంది. ఆ గ్రూప్లో వీళ్ళల్లోనే ఒక వెన్నుపోటుదారుడు ఆ గ్రూప్ ఇన్వైట్ లింక్ పంపించాడు మాకు, వాట్సాప్ గ్రూప్. సో మా ఇంటెన్షన్ ఏంటంటే, అల్లు అర్జున్ కానీ లేకపోతే ఇంకో హీరోని కానీ ట్రోల్స్ చేయడం కాదు. ఆ గ్రూప్లో కొంతమంది పిల్లలు ఉన్నారు, సరదా కాసేపు ఆడుకుందాం అని చెప్పి జాయిన్ అయ్యాము. ఆ జాయిన్ అయిన దగ్గర మనోడు కనెక్ట్ అయ్యాడు. నేనేం చేశానంటే, వాళ్ళతో ఇన్వాల్వ్ అవుతూ నేను కేక్తో కొడతాను, నీ అడ్రస్ చెప్పు, అది ఇది అంటే వీడు మనోడు అనుకుని నన్ను అప్రోచ్గా ఫ్లోలో దేంతో అన్న కొడితే దెబ్బ తగులుతుంది కదా, కేక్తో కొడితే కొంచెం. అలా మామూలుగా వీళ్ళకి సపోర్ట్ గా మెసేజ్ చేస్తున్నాను అని అనుకుంటున్నారు, కానీ మెయిన్ రోజు చేస్తుంది నేను. మొన్నటి ఫోన్ చేశాడు, ఫోన్ చేసిన తర్వాత ఆ కాల్ రికార్డ్ చేయడం, తర్వాత అది ఆ గ్రూప్ లోనే పెట్టాం, బయట పెట్టాలని ఇంటెన్షన్ కాదు. ఎవరు రికార్డ్ చేస్తారు, ఎవరు రిలీజ్ చేస్తారు? అది నేనే రికార్డ్ చేశాను, కాకపోతే నేను రిలీజ్ చేయలేదు. ఆ గ్రూప్ లోనే చూశాడుగా, నెక్స్ట్ కాజాగాడు సుబానీ గాడు వస్తున్నారు, మీ పని ఉంది అని చెప్పి ఆ గ్రూప్ లో పెట్టాను. తర్వాత రోజు ఒక గంట అయి చూస్తే ప్రభాస్ పేజ్ ఏదో ఉంది, దాంట్లో క్లిప్పింగ్ అదంతా వచ్చింది. తర్వాత రోజు ఫుల్ ఆడియో క్లిప్ వచ్చింది. ఏంది బ్రో అంత మాట అన్నా, మేము అయిపోయింది. ఓకే, అప్పటి నీ ఫీలింగ్ ఏంటి? తను ఎలా చేసేసరికి కోపం ఉంది, ఆయన పెట్టేయని ఫోటోలు కానీ ఊరేసుకున్నాయి, వాళ్ళ రోజు ఎడిటింగ్ చేసాయి. నేను కాదు పెట్టింది. మరి తను మాట్లాడుతున్నావు అల్లు అర్జున్ ఫ్యాన్ అని డౌట్ ఎందుకు వచ్చింది? అసలు డౌట్ ఎందుకు వచ్చింది అంటే, ఆ మాటలు లేదా అల్లు అర్జున్ ఫ్యాన్ అని లేదు, అవతల ఫ్యాన్ లాగా వచ్చి అది ఎరుపాపం చేస్తాను వచ్చినట్టు ఉన్నది. అల్లు అర్జున్ ఫ్యాన్ అండి? అవునండి, అల్లు అర్జున్ ఫ్యాన్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఇద్దరు సినిమాలు వెళ్తే ఇద్దరు ఇష్టం. అభ్యాసంగా చెప్పు లైన్. కానీ ట్విస్ట్ ఏంటంటే, మొన్న తెలిసింది కదా అసలు మనోడు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ కాదని తెలిసింది కదా, ఎలా కనిపెట్టావు? అడిగా ఎవరు ఫ్యాన్స్ అని అడిగా, మహేష్ బాబు అన్నాడు. మళ్ళీ ఒప్పుకోలేదు కదా మహేష్ బాబు ఫ్యాన్ కాదంటే? అప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇద్దరు ఇష్టం, ఇది నాలుగు సినిమాలకు వెళ్తాడు అవన్నీ చెప్పాడు. ఎవరి సినిమా అయినా చూడాల్సిందే కదా. నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, మా ఇంటెన్షన్ ఏ హీరోని తక్కువ చేయడం కాదు, ఏ హీరోని ట్రోల్ చేయడం కాదు. ఆ గ్రూప్ లో ఏరి పిల్లల్ని కాసేపు ఆడుకుందాం అనుకున్నాను. సో ఇది ఇంత దూరం వచ్చింది. అప్పుడు అనిపించిందా ఏంటి, ఎవరో ఎంత బుడ్డోడు వచ్చేసరికి డైలాగులు చెప్తున్నాడు, ఏంటి అనిపించింది ఆ టైంలోనే?
వరుస పెట్టి డైలాగులు వస్తున్నాయి. గ్రూప్ అడ్మిన్ కూడా అంత యాక్టివ్ లో ఉండడు, మనోడు ఉన్నట్టు. అడ్మిన్ ని మేము తిడతా అక్కడ, ఏంది బ్రో ఆ గ్రూప్ ఎవరిది తీసేయండి అని చెప్పి. వాడు ఇంకోడు ఉంటాడు, ఇంత ఉంటాడు వైట్ కలర్ లో. ఇది అయిపోయిన తర్వాత తనతో కూడా మెసేజ్ చేశా, తను కూడా వాయిస్ కాల్ దాకా వస్తాడు అనుకున్నాను, ఇంకా కట్ అయిపోయింది. ఇప్పుడు ఉందా గ్రూప్ అన్నది? లేదన్న, డిలీట్ చేశారు నన్ను, 4-5 గ్రూప్ లో బ్యాన్ చేశారు. బ్యాన్ చేశారు అసలు ఎవరన్నా వ్యతిరేకం వచ్చిందా? ఇప్పుడు ఎంత దారుణంగా జరిగింది కదా, ట్రోల్ చేస్తున్నారు, హీరోల గురించి అది ఇది చెప్తున్నారు, ఏమన్నా వ్యతిరేకం వచ్చిందా? మా మంచి ఇంటెన్షన్ ఏంటంటే మేము హీరోని ట్రోల్ చేయలేదు. మా మధ్యలో మేము ఏదో మాట్లాడుకున్నాం, అది మీమర్స్కి స్టఫ్ అయింది, సో ఆల్ గుడ్, అంతా బాగానే ఉంది. కాకపోతే ఈ మధ్య కాలంలో హీరోల మీద ట్రోల్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి, అందుకే మేము ఆ గ్రూప్ అని లెఫ్ట్ అయిపోయాము. నచ్చిన హీరో సినిమా చూసుకుంటున్నాము, నచ్చిన సినిమా చూసుకుంటే మేము ఎంజాయ్ చేసుకుంటున్నాం, నాకు అది బెస్ట్ అనిపిస్తుంది. మీకు ఆ డైలాగ్ గురించి లాస్ట్ తను అంటున్నాడు, అంత బాగా మాట్లాడు లాస్ట్ లేదో చెప్పు అంటున్నాడు. అది నన్ను అవతలోడు పెడుతున్నాడు అల్లు అర్జున్ పుట్టాడు, అది కోపంతో అనేసి నీళ్ళల్లో వచ్చిన మంటగాడు అది నేను అన్నా. అది మన స్టఫ్ ఇచ్చావు అన్నమాట మొత్తానికి. తర్వాత ఏంటి రీసెంట్ గా మరి విశ్వక్షేమంతో వీళ్ళతో మాట్లాడుతున్నట్టున్నాను, నేను సినిమాలు యాక్ట్ చేద్దాం అనుకున్నావు, ఏంటి అవకాశం వస్తే చేస్తా? చేస్తావా? ఏంటి ఎలా కాంటాక్ట్ అవ్వడం జరిగింది ఏంటి అసలు? అంటే అన్నే వారం క్రితమే పెట్టాడు నాకు రికార్డ్స్ కానీ మెసేజ్లు కానీ. నేను చూడలా చూసి మా పక్క వాళ్ళు చెప్పారు, అరే విశ్వాస నేను ఫాలో అవుతున్నారు రాను, సరే అని చెప్పి నేను వెళ్ళి చూస్తే ఫాలో అవ్వను, ఫాలో బ్యాక్ ఉందని పుట్టా. నా ఆయన నేను కేసీపీ అని పెట్టా, పెడితే బాగున్నావురా అని చెప్పి అన్న అడిగాడు. సార్ వీడియో కాల్ చేయని చూడాలని అన్నా, సరే చేస్తా చేసాడు మాట్లాడు. అదే అన్న నమ్మలే పోతున్నా అని చెప్పాను. అంటే నువ్వు చదువుకుంటున్నావురా అన్నాడు, చదువుకోవట్లేదు అని గోల్డ్ వర్క్ చేస్తున్నాను, ఈ వయసులో ఎందుకు పని, నేను చదువు పెద్ద చదువుకుంటావా అని చదువుకుంటా అన్నాను. అంటే నన్ను నిర్పక్షం చేశాడు కదా, నేను కూడా చెయ్యాలి, చెల్లి చెల్లి చేయాలి కదా, మా చెయ్యకు బాగు. నువ్వు లీక్ చేసావు అన్నమాట? ఆ రోజు కూడా నేను మాట్లాడుతున్నాను రికార్డ్ చేస్తున్నాను అని నాకు తెలియదు, ఇది సెకండ్ ఆడియో కాల్ నిజంగా అది లీక్. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మన వైరల్ హబ్ ఛానల్ ద్వారా మేము మళ్ళీ కలవడం జరిగింది, చేసి ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు అని అనుకున్నాను. కాకపోతే తర్వాత రోజు వాళ్ళ హోమ్ టూర్ లో వెనకాల ఇరికిచ్చారు నా మీద ఈసారి. కానీ హోమ్ టూర్ కి ఫస్ట్ జెండాతోనే మొత్తం లేచిపోయింది, కామెంట్లు అన్ని జనసేన జనసేన జెండా సెట్ అయింది. అసలు అప్పటి వరకు తెలీదు నువ్వు ఎలాంటి ఫ్యాన్ అనేది, ఆ వీడియోస్ కానీ ఆ ఫొటోస్ కానీ చూసేసరికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇప్పుడు ఎలా ఉంది ఊర్లో పొజిషన్? ఏంటి ఏంటి పరిస్థితి? తగ్గట్లేదు అసలు. తగ్గినట్టుంది వర్షం? వర్షం తగ్గిందిలే, నువ్వు కామెడీ లావు, సీరియస్ గా మాట్లాడు. వర్షం గురించి కాదన్న మాట్లాడు. వీళ్ళు చూసారు అసలు ఒకరికొకరికి పడట్లేదు, టామ్ అండ్ జెర్రీ లా కొట్టుకుంటున్నా ఉన్నారు, కానీ వాళ్ళిద్దరు కాంబినేషన్ మంచి భలే ఉంటది. కానీ ఇదే ఫస్ట్ రివీల్ అనమాట. తర్వాత మీ డాడీ ఫోన్ చేస్తున్నారు అప్పుడప్పుడు, నేనే అత్తట్లే భయపడి ఏమని చెప్తారా? ఆ రోజు మరి కొట్టారన్నా ఫోన్ చేస్తే నీ ఆడ చెప్పాలే అన్న. ఇదంతా ఎట్లా జరిగిందంటే కాల్ కట్ అయిపోయింది, మెమర్కి స్టఫ్ అయ్యాం. తర్వాత రోజు ఫోన్ చేశాడు, ఫోన్ చేసి బ్రో నీకు రౌడీ షీటర్లు ఎవరైనా తెలుసా, ఒకరిని మర్డర్ చేయాలి అన్నాడు. ఏంది బ్రో ఏం మాట్లాడుతున్నావు మళ్ళీ అని చెప్పి ఆ స్లాంగ్ లైన్ సరే మళ్ళీ అతన్ని ఫోన్ పెట్టేశాడు. కాసేపు అయిన తర్వాత ఫోన్ చేస్తే ఎవరో ఎత్తి కుమార్ ఇంట్లో ఏడుస్తున్నారు, కోటింగ్ పడింది అని చెప్పాడు. ఏం జరిగింది? అది రికార్డ్ చేయాల, నీ అదృష్టం అది. అదృష్టం? దురదృష్టం ఏం కాదు, కాదని నన్ను కొట్టారంట, నన్ను ఎవరు కొట్టలా తెలుసుగా. ప్రూఫ్ లేదు కదన్నా అవన్నీ చెప్తారు. నా దగ్గర లేదని చెప్పి నేను కూడా ఆడియో కాల్ రికార్డ్ చేయాల, ఎవరో పెట్టాడు ఏడుతున్నాడు అంటే కొట్టారంటున్నాడు. రోడ్డు మీద కూర్చొని ఆడట్లేదా? మర్చిపోయాడు కదా, దాని గురించి మర్చిపోయాడు. మరి అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నా కంప్లైంట్ చేయడానికి చేస్తున్నారమ్మని అత్తట్లేదు నేను. కంప్లైంట్ ఆయన బోర్ కొట్టిందాక ఫోన్ చేస్తాడు వాళ్ళకి. కానీ ఇప్పటికి నువ్వు ఫోన్ వాడలేదు, మీ డాడీ వాడుతున్నారు వాట్సాప్ కూడా. నేను జియో ఫోన్. మరి ఏందో వాట్సాప్ మెసేజ్ లు వస్తున్నాయి. గ్రూప్ లో ఏమైనా ఉంటే యాడ్ చేయగురు. ఇప్పుడు ఏం చేయాలిగా మళ్ళీ ఎందుకు? ఆ రోజు ఏంటి జరిగింది, మీ ఫేవరెట్ డైలాగ్స్ చెప్పగలుగుతారా ఇద్దరుని? తెలుసుగా రత్నాజారు 250 మంది ఫ్యాన్స్ ఇక్కడ కొత్త చింపు వారది. ఇంకా అదే డైలాగ్ తినకేసావా ఎవరికి గ్రూప్ లోనా? ఎలాగ ఎలా ఆపోజిట్ పెడుతున్నారే.
నువ్వు దేనికన్నా ఇంటి బ్రో ఎంత మాట అన్నావు? ఇంతసేపు మాట్లాడి నువ్వెవరు ఫ్యాన్ అన్నాడు. ఆటోమేటిక్ వచ్చేస్తుంది అప్పుడు ఆ డైలాగ్. అల్లు అర్జున్ బ్రో డాడ్ ఫ్యాన్. ఇప్పటికి ఆ డైలాగ్ చెప్పు, నీ వాయిస్ తో ఆ డైలాగ్ వినాలనుకుంటున్నారు. ఏంది బ్రో అంత మాట అన్నావు? ఇన్నటి నుంచి మీకు సపోర్ట్ గా చేస్తుంటే హైలైట్ ఏంటంటే ఇద్దరు వాయిస్ లు 1 ఇయర్ విన్నాం గానీ కేసీపీడి వాయిస్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంటది. అంటే తిన వాయిస్ కూడా ఇంకా చాలా డిఫరెంట్ గా ఉంటది. ఇద్దరు వాయిస్ లు సింక్ అవడం అనేది హైలైట్ అనమాట. దాని వల్ల వెళ్ళి వాయిస్ ల వల్లే ఆ డైలాగ్స్ అనేవి క్లిక్ అయ్యి అనుకుంటున్నాం అన్నమాట. తర్వాత ఏంటి ఇప్పుడు అంటే మెయిన్ మహేష్ బాబు ఫ్యాన్ అవునా? మహేష్ బాబు ఎన్ని ఫిలిమ్స్ యాక్ట్ చేశారు? మొన్ననే 26 అయిపోయినాయి కదా. 26 అన్న కరెక్టేనా నాకు తెలియదు. ఓకే 26 గూగుల్ అవుడి వచ్చారు తెలిసిపోయింది. బర్త్డే ఎప్పుడు? బర్త్డే ఎప్పుడు? రేపు 7th. ఓకే కరెక్టేనా? ఈ బర్త్డే విషయాల్లో నేను చాలా బ్యాడ్, ఎందుకంటే ఒకళ్ళ దగ్గర నుంచి నేను విషయం చెప్పించుకోను, నేను చెప్పను ఎవరికైనా కానీ. నేను అసలు మెసేజ్ కూడా పెట్టను. ఎవరైనా ఇంకా క్లోజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేస్తాను ఎలా ఉన్నావు అప్పుడు కూడా హ్యాపీ బర్త్డే అని చెప్పను. హ్యాపీ సూపర్ రా హ్యాపీగా ఉన్న ఫోన్ పెట్టేస్తాను అంతే. బర్త్డేలు పెద్ద నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. మా మదర్ది గుర్తుంది, మా నాన్నది జాంతాను. మా నాన్న రిటైర్డ్ అప్లై వాళ్ళు సెక్యూరిటీలో చేశాడు, కొన్నాళ్ళు చేశాడు, ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాడు. మీ ఫాదర్ బర్త్డే కూడా తెలియదు అన్నమాట? ఫాదర్ బర్త్డే అంటే ఆయన ఎప్పుడు నాకు చెప్పలేదు, నన్ను ఇన్వైట్ చేయలేదు పార్టీకి. అదే దొరికిపోతాడని ఇన్వైట్ చేయలేదు అని చెప్తున్నారు. అని నీలాగే ఇంకా హీరో బర్త్డేలు గుర్తుపెట్టుకున్నారు, పేరెంట్స్ గుర్తుపెట్టుకోలేదు. విజయవాడలో 500 మందికి చెప్పి పెట్టించా, మొన్న వస్తే ఏదో చేస్తా అన్నారు కదా. మా వాళ్ళు రెడీ మీ సంగతి? నా సంగతి 500 మంది నాయకులు ఇక్కడ ఉండరు. మీ వాళ్ళు అక్కడ ఉన్నారు, మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఒక్క ఫోన్ కొడితే వచ్చేస్తాడు. చేయలేగట్లా ఇక్కడ ఫోన్ దాకా నాకు ఇంట్రెస్ట్ లేదు 500 మంది. తర్వాత ఇది ట్రోల్స్ కేసీపీడి అని చెప్పి పేజ్ ఉంది, నీ ఫ్రెండా? ఏంటి నిన్ను వేసుకోవడమే పనిలో ఉన్నట్టున్నాడు? ఏంటి నిన్ను వేసుకోవడమే పనిలో ఉన్నట్టున్నాడు? ఏంటన్నాయ్యే సపరేట్ గా నీ పేజ్ పెట్టి ట్రోల్స్ కేసీపీడి అని నీ మీద ఆశ్రయమే ఉన్నారు. మరి నువ్వేమనట్లేదా? నేనే ఉంటాం అన్నయ్య, అన్నయ్యనే ఉంటాం మన. అవునా? ఎలా జరుగుతుంది వర్క్? అది వర్క్ ఖాళీ దొరకట్లేదు అసలు. గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడడం కానీ మొన్న సత్యదేవ్ కూడా అడిగాడు మాట కేసీపీడి అంటే ఏంటి అని. హర్షసాయిని కలిసినప్పుడు కూడా ఫస్ట్ అడిగిన మాట అదే, కేసీపీడి అని రికమెండేషన్ వచ్చింది ఏంటి అంటే చెప్పకూడదు చెప్పాడు. ఫస్ట్ రికమెండేషన్ అదే వచ్చింది అనమాట. తర్వాత చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు తెలుసు కదా, సూపర్ ఇంగ్లీష్. ఎవరైనా మాట్లాడినా ఆపి మరి తను మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. మొన్న హోమ్ టూర్ లో చెప్పాడు దిస్ ఇస్ మై బెడ్ దట్ ఇస్ మై డాష్ అని చెప్పి. ఏది చూస్తుంటావు సోషల్ మీడియాలో ఎక్కువ? నీళ్ళు చిత్రాలా? ఎందుకు ఇంట్లో గొడవ పెట్టుకున్నావు అని చెప్పొచ్చు. నువ్వు ఆగు మాట్లాడుకున్నాను ఇక్కడ సత్య అన్న. నేను ఆగు సర్లే ఓ ఏదో ఫ్రెండ్లీగా అడిగాము. ఏం చూడవు అసలు అసలు నేను ఏది అన్న దుర్గా చూస్తాను నేను చూస్తా పక్కన నవ్వుకుంటాను. నువ్వు కూడా పవర్ఫుల్ డైలాగ్స్ చెప్తావు అనుకుంటుంటే నువ్వేం పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పట్లేదు రీల్స్ లో. ఏంటి ప్లాన్ ఫ్యూచర్ లో? చెప్తా నేను కింద బ్యాడ్ కామెంట్లు వచ్చేసారు. నేను చూసాను అది ఒకటి బ్యాడ్ కామెంట్లు వచ్చేసారు. ఎందుకు అది బాగా వ్యతిరేకం వస్తుంది? నువ్వు తిడుతున్నావు? నేను ఎవరిని తిట్టట్లా, నేను నా ఫాలోయింగ్ నేను వెళ్ళిపోతున్నాను వాళ్ళు పెట్టుకుంటున్నాను. అంతే నేను ఆఫీస్ రీల్స్ చూస్తాను అప్పుడప్పుడు 3 పెట్టేస్తున్నాను లైక్ లో. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉండవా? లేదన్న, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, అది కూడా 4-5 తెలుసు. ఇంకా కొత్తగా ఎవరికి కూడా నీకు కూడా తెలియదు అనుకుంటా మాక్సిమం. తెలుసు కదా, లేదు ఎక్కువ ఇన్వాల్వ్ అవును. అప్పుడప్పుడు 2-3 రీల్స్ చేసి పక్కన పడేస్తుంటా. ఏం చేస్తుంటావు వర్క్? అంటే నేను ఇప్పుడు మళ్ళీ చదువుకుంటూ ఉన్నాను. చదువుకుంటే చిన్న జాబ్ ఒకటి చేసుకుంటున్నా ఫైబర్ డిపార్ట్మెంట్ లో. ఇంట్లో తెలుసా మీ ఇంట్లో వాళ్ళు మొన్నటిదాకా మా ఫ్రెండ్స్ తెలియదు. అంటే నా వాయిస్ తెలిసే 3 అడిగారు. స్టార్టింగ్ లో బాగా ఇబ్బంది అయింది క్లిప్ వచ్చినప్పుడు. నువ్వే కదరా ఇదని అయినా ఇంకా అదిలే అని చెప్పేసి పక్కెళ్ళేవాడిని. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆ డీ షోలో కూడా పెట్టారు,
అది వచ్చినప్పుడల్లా ఇంట్లోంచి బయటకు వెళ్తున్నా, ఏంది బ్రో అంత మాట. మా అన్నయ్యకి తెలుసు, రెండో అన్నయ్యకి. మరి ఇప్పుడు చూస్తారు కదా ఇంట్లో ఫాదర్ ఏమన్నారు మదర్ గానీ ఏమన్నా? యూట్యూబ్ తెలియదు. తెలియదా? ఇప్పుడు ఎవరైనా చూపిస్తే పోనీ, ఎవరైనా చూపిస్తారంటే వాళ్ళకి యాక్సెస్ ఉండాలి కదా. తిడతారా ఒకవేళ అయితే? మా మదర్ అయితే తిట్టరు, మా నాన్న అసలు పట్టిస్తారు. ఏం మనోడిని ఒకసారి అడిగావు కదా ఏంటి బ్రో తింటున్నావు అంటే, హ్యాండ్ చేసుకున్నావు అంటే ఏంది చేయగడుకున్నా అన్నం తిని చేయగడుకున్నా. హ్యాండ్ వేసుకున్నాం. హ్యాండ్ అంటే ఒక హ్యాండ్ ఇంకో హ్యాండ్ మీద వేసుకోవడం. అవునన్నా, ఒక హ్యాండ్ ఇంకో హ్యాండ్ మీద ఒక్క నుంచి ఆగులో చేయి కడుక్కుంటాను అన్నాడు. ఈ చేయికి మట్టి ఉండి దీని మీద వేసుకుంటే కడుక్కుంటున్నాడేమో అనుకున్నా నేను. హ్యాండ్ వేసుకుంటున్నావు అన్నట్టుంది నాకు. చెవులు లింగి ఎన్నోండి చెప్పులే. ఇందాక అన్నాను కదా నీళ్ళు చిత్రాలు పెట్టాను. అవును ఎవరికైనా మంచి. హ్యాండ్ వేసుకుంటున్నావు అంట. హ్యాండ్ వేస్తున్నావు ఏంది హ్యాండ్ గురించి తెలుసుకోవాలంటారు అంతే కదా. పదవి ఎందుకు వచ్చిందండి? సరే రోజుకి ఎన్ని సార్లు చెప్పండి. విషయం చెప్పు. ఎవరికైనా తగ్గట్లేదు, నువ్వు సింగిలే చెప్పాడుగా. చీకట్లో చీకట్లో చిత్రకొట్టుడు తెలిసి ఎవరెవరు ఉన్నట్టుంది కదా. నేనెవరో నాకు తెలీదు, వీళ్ళెవరు తెలీదు. ఈ మధ్యలోనే ఫోటో చూసావా? అంతకుముందు ఫోటో చూసావా? ఇప్పుడే చూశాను నేను. నిన్న అకౌంట్ చూపించాను, దాంట్లో చూస్తే అది రూపాయలు అసలు. ఏదో అన్నట్టు నాకు డైలాగ్ ఏం బ్రో నీ ఫేస్ అలా ఉందని చెప్పేసి ఇప్పుడన్నా ఎదురుగా ఫీల్ అవుతుంది. ఫోన్లో అయితే నువ్వు అక్కడ ఉండడం మినిమం ఉండిద్ది వేసాడు నాలుగైదు దాంట్లో. చాటి చేసి భయపడ్డావు కదా? ఏముంది ఆ కండ కండ ఏముందా నీకు? కన్నంటే కండే జ్వరం వచ్చింది అనుకో. పర్లేదు అనుకో అని చెప్పి ఐసోలేషన్లో పడేస్తాడు. వద్దులే, మళ్ళీ మధ్యలో ఫోన్ చేస్తాడు. చేస్తా ఫోన్ చేసి రాగొట్టుకుందాం చూసుకుందాం అంటాడు. అందుకే వచ్చావు ఏరి కొట్టుకున్నా అన్న. ఏరి ఈ కొట్టుకోవడం గురించా నువ్వు మాట్లాడేది? మరి ఇదంగా ఉన్నాయండి ఇది వద్దులే ఫైట్లే. నువ్వు మళ్ళీ మనకి ఎంతైనా ఫేమస్ అయ్యావంటే అది ఇద్దరు కష్టం ఉంది. నా క్లిప్ వెళ్ళినా తన క్లిప్ వెళ్ళినా ఇద్దరు ఉంది. మాలో మా గొడవలు ఎందుకని ఇద్దరు కష్టపడి కొట్టి ఫోన్ లేదా రెచ్చిపోయి వచ్చి కొట్టే అక్క పీచి అక్క సరే సరేలే వంద అంటాం. అన్ని జరుగుతాయా ఏంటి? లేదు లేదు నాకు ఎవరు లేవు. కొద్ది మా ఇల్లు ఎక్కడ ఉంది కదా కొద్దిగా ఫస్ట్ ఇల్లు లేదా ఫస్ట్ అడక్కు. ఇందాకేమో నాకు అసలు ఏమీ లేదు, నేను పత్తి తిని పత్తి గింజని అన్నావు. ఇప్పుడు చూస్తావా నీ రాసులీలు బయట పడుతున్నాయి. నెక్స్ట్ లీక్ చేస్తే ఆ వీడియో నేను అన్న లీక్ చేసేది కన్ఫామ్. అయితే వెళ్ళి ఇప్పుడే తెలిసిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కేసీపీడీకి లవర్ ఉందన్నమాట. అదంతా రికార్డ్ అయింది, మీరు చూస్తున్నారు కదా. అదంతా బ్రేకింగ్ న్యూస్ తనకు తెలిసి మేము కెమెరా ఆపిస్తాం అనుకున్నాను, కెమెరా ఆపలేదు. ఇక్కడ కూడా రెడీగా ఉంది అమ్మాయి కనపడింది. కనపడగానే ఒక రెండు మూడు రోజులు చూసా. చూసా అన్ని పద్ధతులు అన్ని బాగానే నచ్చింది. వెళ్ళా, వెళ్ళి ప్రపోజ్ చేసా, వెళ్ళి చెప్పేశా. అంటే ఆ రోజు స్కూల్కి సెలవు పెట్టి ఇంటికాడ చెప్పా. నేను చెప్తా రెండు రోజులు ఆలోచుకొని చెప్పాను చెప్పింది అంతే. సారీ అంతే అంతే మాట్లాడేది మాట్లాడేది ఇంకా అప్పుడు ఇప్పటి వరకు ఇంకా వస్తానే ఉంది. అంటే ఇద్దరు లవ్ చేసుకుంటారు అంటే తెలుసా? తెలియదా? ఇంట్లో తెలియదు. మరి ఫోన్లో మాట్లాడతా? ఫోన్ లేదు కదా. మా ఫోన్లో మాట్లాడతా ఫేస్ టు ఫేస్. అంటే చిన్నపిల్లలు ఎవరో కలుస్తున్నారు అనుకుంటారు కదా మీ ఇద్దరు కలిస్తే డౌట్ రాదంటావా? అంతే, ఏదో ఫ్రెండ్స్ వచ్చి కలుసుకోండి. మళ్ళీ ఏం ఉండదు వీళ్ళకి. ఏం తెలుసు స్కూల్కి వెళ్ళట్లేదు కదా ఫ్రెండ్స్. ఎలాగ అనుకుంటారు ఫ్రెండ్స్ కానీ తెలుసు కదా ఫ్రెండ్స్. చాలా సిగరెట్లు దాస్తాడు చూసావా? ఫ్రెండ్స్ దగ్గర ఉంటాయి అన్ని మనకి. స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉంది అన్న. నేను ఏప్పుడు ఒకరిని రావాల్సింది లాగే ఉండి మేము. అమ్మాయి పేరు చెప్పను. ఒకరోజు ఏం జరిగింది అంటే మామూలుగా ఇట్లానే మాట్లాడుతుంది, కొన్ని కొన్నిసార్లు మెసేజ్ చేసింది. మామూలుగా ఊరక బయటకు వెళ్దాం అని చెప్పేసి అన్నది.
వెళ్ళిన తర్వాత పార్క్ లో కూర్చొని ఉన్నాం, పక్కన ఇలానే ఒక దిమ్మ ఉంటుంది, అమ్మాయి ఏదో చెప్తుంది, మంచి దిమ్మని ఇట్లా పట్టుకొని పడుకున్నాను. ఎప్పటికో నిద్ర లేపింది, వెళ్దామా అంది, వెళ్దాం అన్నాను. ఇంకా అదే లాస్ట్, ఇంకెప్పుడు నన్ను పిలవదు. నిద్ర వచ్చేసింది, ఏదో చెప్తుంది, అంత ఇన్వాల్వ్మెంట్ లేదు, అంత మూడీ పర్సన్ నేను. ఇట్లా చేసేవాడికి కూడా లవర్ ఉంటుంది అని మీరు నమ్ముతారా? ఉంటే వింటే సైలెంట్ గా అంటే గజం దిగుతుంది సైలెంట్ గా అంటున్నా. అదే రోజు లాస్ట్ ఫోన్, అదే లాస్ట్ మెసేజ్, అదే ఇలాగా అందరు కుదరదు కదా, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా సీక్రెట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం. మా బాబు పరిగెత్తిచ్చి కొడతాడు. అది అబ్బాయి సైడ్ ఓకే అన్నా, అమ్మాయి సైడ్ కానీ సెట్ చేసామనుకో, పెళ్లి చేసేయచ్చు, బాల్య వివాహం. పెళ్లి అది కేజీపీడీ అంటే నీదంటుండే అంటే నాది కూడా ఈఎస్పీడి వేసి పడదుంటా నేను చెప్తా. ఏను మూడు లేదు, కాసేపు ఇంకా చూస్తే నన్ను కూడా తిట్టచ్చు అనమాట. సొసైటీకి ఏం చెప్దాం అని అంటారు నాకు తెలిసి, మరి వాళ్ళ కోసం ఏం చెప్తారు మీరు? అసలు యాక్చువల్ గా ఏం జరిగిందంటే, ఆ రోజు ఇలా వాయిస్ క్లిప్పింగ్ వెళ్ళినాయి, సో వీళ్ళు ఎవరు అని మీరు రీసెర్చ్ చేశారు, లక్కీగా దొరకడం జరిగింది. ఆ విషయంలో అయితే చాలా మందిలో క్యూరియాసిటీ ఉంది వీళ్ళు ఎవరు తెలుసుకోవాలని, ఆ క్యూరియాసిటీని మీరు ఫుల్ఫిల్ చేసినట్టు. ఇందులో తప్పేం లేదు, మేమేమీ కూర్చోబెట్టి ఎవరికి నీట్లే అని చెప్పట్లేదు. మా లైఫ్లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేస్తున్నాము, ఇష్టం ఉంటే లైక్ చేయండి, లేదా వీళ్ళతో ఎందుకులే బాబు అంటే వదిలేయండి. దానిలో పర్టికులర్గా పెట్టుకొని తిట్టడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ సార్. అయ్యా యువతరానికి లవ్ స్టోరీ చెప్దాం అనుకున్నా, డాడీ కా క్లిప్ కట్ చేసి పెడతాను. ఏ బెల్ట్ తీరుతా కాదు అంటే చీపురు కూడా తీరుతా. అప్పుడు త్వరగా వీడియో తీసుకోండి. ఇంకోసారి ఆ వీడియో క్లిప్ రిలీజ్ అయిన తర్వాత త్వరగా వస్తాడు కెమెరా పట్టుకొని, ఏం జరుగుతుందో రికార్డ్ చేస్తే అదొక వీడియో పెడదాం. కావాలంటే కింద కామెంట్ చేయండి, మీకు ఆ వీడియో క్లిప్ కావాలి అనుకుంటే ఆ క్లిప్ లీక్ చేసి వాళ్ళ డాడీ వాట్సాప్ కు పెట్టబోతున్నాను. తర్వాత ఏం జరుగుతుంది అనేది వెయిట్ చేయండి, పార్ట్ 3 అదే. నేను 24 అవర్స్ ఆన్లైన్ లో ఉంటాను, ఫీల్ ఫ్రీ టు మెసేజ్ మీ. ఆ వీడియో ఖచ్చితంగా లీక్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. వీళ్ళిద్దరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కింద లింక్ పెడతాను, డిస్క్రిప్షన్ లో కానీ కామెంట్ లో కానీ పెడతాను. ఇద్దరు ఫాలో అవ్వండి, తిట్టాలంటే తిట్టండి, ఏదన్నా కావాలంటే నాకు వస్తున్నాయి కావండి, నేను తిట్టుకుంటాను, నాకు వస్తున్నాయి చాలు, నేను తిట్టుకుంటాను. చూడండి తను కూడా ఫేమస్ అయ్యాడు, ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తీసింది. అయితే ప్రమోషన్స్ ఏమైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి, ప్రమోషన్స్ చేసి పెడతాడు మీకు. బిర్యానీలు అవి తిని దాని రివ్యూ చెప్పడం, లేకపోతే పెద్ద పెద్ద సిఎంఆర్ పెద్ద షోరూమ్స్ ఉంటాయి కదా, జ్యువెలరీ షోరూమ్స్ ఓపెన్ చేయడం కానీ, అలాంటి పెద్ద పెద్ద ఆటలకు వెళ్ళండి మనం అన్ని వస్తాను. సరదాగా అంటున్నాను, చిన్న చిన్న ఆటలుగానే పిల్లలు చాలా మంది పిలుస్తారు కదా, ఫుడ్ రివ్యూస్ ఆటలు పిలుస్తారు కానీ వెళ్ళలేదు. తెలిసి అందరికి అర్థమయ్యేది క్రోమ్ అనగానే దాంట్లో ఎంట్రింగ్ ఫోటో అంటే ఓపెన్ క్లిక్ చేయగానే ఫోటో వచ్చింది ఫస్ట్ పడింది పేపర్ పడింది. చెప్తానా అంటే పక్కన ఇట్లా అంటారు కదా, బాగుంది. జియో ఫోన్ వస్తాయా? వస్తాయా అంటే వస్తే చూద్దామని. జియో ఫోన్ అసలు ముట్టుకోము ముట్టుకోము, జియో ఫోన్ చిన్న ప్రాజెక్ట్ పగలని నీలాగా కాదు, ఫోన్ జాగ్రత్త భద్రంగా పెట్టుకొని. అంటే ఇప్పుడు నా మెయిన్ పాయింట్ ఏంటంటే జియో ఫోన్ లో వస్తాయా రా తెలిసింది పెద్ద మగ పురుషుడు చెప్తున్నాడు వినండి. సో ఇక్కడతో వీడియో క్లోజ్ చేస్తున్నాం, నెక్స్ట్ తన వర్కింగ్ అది చూపిస్తాను. అలాగే మన వైరల్ హబ్ బ్లాగ్స్ కూడా స్టార్ట్ చేస్తాం, 1 మంత్ అయింది, మంచి రీచ్ వచ్చింది, 20,000 ఫాలోవర్స్ వచ్చారు.
అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా మెసేజ్లు చేయండి. ఇంకోటి ఏంటంటే సీసీ దగ్గర దగ్గర బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూ చేయమన్నారు, సో రేపు వెళ్తున్నాను అక్కడికి, వీలైతే ఆ ఇంటర్వ్యూ చేస్తాను. అలాగే చాలామంది సృజన మాట్లాడిన వాయిస్ వాళ్ళని కనిపెట్టను అంటున్నారు, కానీ నాకు ఎటువంటి క్లూ లేదు, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది అనుకుంటారు కదా, సో మనకి క్లూ లేదు. ఎవరన్నా క్లూ దొరికితే ఫలానా వాయిస్ వాళ్ళదే అని ఉంటే కింద కామెంట్ చేయండి, వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేస్తాను. అలాగే డిఫరెంట్ డిఫరెంట్గా ఎవరైతే ఉన్నారో మనకి మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో, మీకు మ్యాక్సిమం ట్రై చేసి ఎక్కడికైనా వెళ్ళి ఇంటర్వ్యూ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాం. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చెప్పేస్తున్నా ఒకసారి, మీ కనుక ఈ వీడియో నచ్చుంటే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వైరల్ హబ్, ఇన్స్టా అండ్ ఫేస్బుక్, యూట్యూబ్ అన్నిట్లో ఫాలో అవ్వండి. గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి, రోజు మనోడు కొట్టినట్టు. అండ్ ఈ ఏంది బ్రో ఇంత మాట అన్నా అంత మాట అన్నా అనే డైలాగ్ యొక్క నాకు బాగా అనిపించిన విషయం ఏంటంటే, లెజెండరీ యాక్టర్ బ్రహ్మానందం గారు వెంకీ సినిమాలో చిన్న క్లిప్పింగ్ ఒకటి పెడతారు, ఆ ట్రైన్లో వచ్చే సీన్లో, దాంతో కంపేర్ చేసి ఆ ఏంది బ్రో ఇంత మాట అన్నావు అనే డైలాగ్ పెట్టారు చూసా, అది మాత్రం నాకు లైఫ్ టైం అచీవ్మెంట్. నేను అన్నావు గుర్తున్నా లేకపోయినా కానీ ఆ టెంప్లేట్ చూడగానే నాకు అదే డైలాగ్ గుర్తొస్తుంది. థ్యాంక్ యూ మిమల్.